వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు చేసిన కృషి అజరామమని, వారి సేవలు మరువలేనివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్. రానున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే. వేములవాడ శాసనసభ్యులు రాజీనామా చేయాలి బీజేపీ నాయకులు. ఫిట్ ఇండియాలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి ఎస్ఐలు రాజశేఖర్ సౌమ్య. కొనరోబేట మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో రెండో విడత వ్యాక్సినేషన్ పై ఆశా కార్యకర్తలతో సమావేశం. భారత కోకిలిగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు 72వ వర్ధంతి చందుత్తి ప్రాథమిక పాఠశాలలో ఘన నివాళి. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు వంట గ్యాస్ ధరలను, పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతుందని, సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధరను తగ్గించి సబ్సిడీని పెంచాలని మండల కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్లక్, కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, అధికార ప్రతినిధి మొగుళ్ల మధు, యూత్ అధ్యక్షులు మానుక నాగరాజు, మాజీ ఎంపీటీసీసీ నారాయణ రెడ్డి, చెట్టుపల్లి బాలయ్య, దండు శ్రీనివాస్, ఎస్కే గౌస్ నరసింహారెడ్డి, మేడిపల్లి రవి, మామిళ్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా వండుకోవాలి, ఒక సిలిండర్ ఒక కుటుంబానికి ఎన్ని రోజులు వస్తుంది, దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా పోతా ఉన్నాయి. ఇటువైపు చూస్తే వంట చెరుకు వంట గ్యాస్ కూడా తీవ్రంగా ఒక రేటులో కూడా పెరుగుతా పోతా ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వం మేము అన్ని మంచి చేస్తున్నామనేటువంటి చెప్పుకునేటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ బేషరత్గా కేంద్ర ప్రభుత్వం అటు పెట్రోల్ కానీ ఇటు డీజిల్ కానీ వంట గ్యాస్ అనేటువంటి ఈ యొక్క సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రానున్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు రాష్ట్రరోకాలకు జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు చేసిన కృషి అజరామమని, వారి సేవలు మరువలేనివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రభా హరిచందన్ మూడవ దశ పంపిణీలో భాగంగా టీకా తీసుకున్నారు. ఆసుపత్రి సిస్టర్ ఝాన్సీ వీరికి టీకా ఇవ్వగా సూపరింటెండెంట్ డాక్టర్ కె శివశంకర్ పర్యవేక్షించారు. సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, టీకా వేయించుకోవడం ద్వారా తాను ఎటువంటి అసౌకర్యానికి లోను కాలేదని, టీకా పూర్తి సురక్షితమైందని వివరించారు. ఎటువంటి సంశయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. టీకాను త్వరితగతిన కనుగొనడం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ప్రజలకు కొత్త జీవితాలను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా పాలనా అధికారి ఇంతియాజ్ అహ్మద్, సంయుక్త పాలనా అధికారి శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ జ్ఞానచంద్ర, ఎస్టీఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శ్యాంప్రసాద్, అనస్థీషియన్ డాక్టర్ శివరామ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుహాస్ని, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఇమ్యునైజేషన్ డాక్టర్ యు శ్రీహరి, గవర్నర్ వారి వ్యక్తిగత వైద్య బృందం సభ్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఫిట్ ఇండియాలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎస్ఐలు రాజశేఖర్ సౌమ్య అన్నారు. వేములవాడ పట్టణంలోని ఫిట్ ఇండియా క్యాలెండర్ను ఎస్ఐలు రాజశేఖర్ సౌమ్యాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, యువతలో మార్పు రావాలని, ముఖ్యంగా రన్, రీడ్, లీడ్ దిశగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వాకింగ్, రన్నింగ్ మరియు శారీరక వ్యాయామం ఫిట్గా ఉంటారని తెలిపారు. అనంతరం కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ, మన ఆరోగ్యాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోస్కుల రవి, ఏఎస్ఐ రామస్వామి, జిల్లా కోఆర్డినేటర్ ఆకుల శ్రీనివాస్, కరుణాకర్, దమ్ము ప్రశాంత్, కొమ్ము రమేష్, చైతన్య తిరుపతి, లేఖర్లు పంపిరి శంకర్, ఎడ్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు విమలాపట్నంలో ఫిట్ ఇండియా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్థాపించినటువంటి ఫిట్ ఇండియా రన్, రీడ్, లీడ్ అనే కాన్సెప్ట్తో, ఏదైతే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరుగా ఆరోగ్యంతో ఉన్న భారతదేశాన్ని చూడాలనే ఒక కాన్సెప్ట్తో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పొద్దున్న లేచి
చెమట చుక్కలతో మరి ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇలాంటి రోగాలు రాకుండా మంచి ఉన్నత చదువులు చదివి మరి భారతదేశానికి గొప్ప పేరు తేవాలని చెప్పి ఒక కాన్సెప్ట్. మరి దీనిలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఫిట్ ఇండియా సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం. భారత కోకిలిగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు గొప్ప కవయిత్రి, స్వాతంత్ర సమర యోధురాలు, ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించిన వీరనారి అని చందుత్తి ప్రధాన ఉపాధ్యాయులు వికుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. చందుత్తి మండలం ప్రాథమిక పాఠశాలలో భారత కోకిల సరోజినీ నాయుడు 72 వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీ నాయుడు ప్రముఖులని, కవిత్వంలో మాధుర్యాన్ని కురిపించి భారత కోకిలిగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారని అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా, స్వతంత్ర భారతదేశపు మొదటి మహిళా గవర్నర్గా పనిచేసి రాజకీయాల్లో మహిళలకు అత్యున్నత స్థానం సాధ్యమని నిరూపించారని అన్నారు. మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా మహిళా విద్య కోసం, హిందూ ముస్లింల మధ్య సోదరభావం కోసం పనిచేసిన సరోజినీ నాయుడు స్ఫూర్తితో నేటి మహిళలు ముందుకు సాగాలని, రాజకీయ రంగంలో తమ ప్రతిభను చాటుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి నరేష్, రాకం రవి, బండా శంకర్, రొండి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతిమ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి మాతా సత్తయ్య అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో 2 రోజుల పాటు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ వ్యాధులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న 68 మందిని కరీంనగర్లోని ప్రతిమ ఆసుపత్రిలో బస్సులో తరలించారు. చందుర్తి మండల ప్రజలకు ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ప్రతినిధి చెన్నమనేని వికాస్ అన్ని రకాల వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు సిరికొండ శ్రీనివాస్, ప్రతిమ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఓపి చూయించుకొని మందులు తీసుకున్న వాళ్ళు 876 మంది, 226 మంది టుడికో ఈసీజీ టెస్టులు చేయించుకున్నవారు 226 మంది ఇక్కడ దించుతారు. మరి ఈ యొక్క ఇక్కడ ప్రతిమ ఫౌండేషన్ వారు మరి చెన్నమనేని వికాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే వైద్యం అనేది చాలా ముఖ్యం. మరి ఈ యొక్క వైద్యం చేయడానికి ముందుకొచ్చి వారిని ఇంత రిస్క్ తీసుకొని వారికి సేవ్ చేస్తున్నందుకు వారందరికీ మరి మన చెన్నమనేని వికాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గౌడ కులస్తులకు సంబంధించిన భూమిని తనదేనని, గౌడ సంఘం సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చందన మల్లేశం గత 30 సంవత్సరాల నుండి భూమి నా పేరు పైన ఉన్నదంటూ గౌడ సంఘం సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గౌడ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా భూమి దగ్గరకు వచ్చి సంబంధించిన వివరాలు గౌడ సంఘం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఐ విజయకి గౌడ సంఘం సభ్యులు భూమికి సంబంధించిన వివరాలను అందించారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు గంటా నారాయణగౌడ్, గంటా బాలగౌడ్, పందేళ్ల లింగంగౌడ్, నాగుల ఎల్లయ్యగౌడ్, గణపతి చెట్టుకూరి తిరుపతి గౌడ్, నర్సయ్యగౌడ్, చింతకింది దేవాగౌడ్, గంటా శ్రీహరిగౌడ్, గంటా అంజాగౌడ్, పందేళ్ల పరశురాంగౌడ్, గంటా దేవాగౌడ్, చింతకింది కిషన్ గౌడ్, పందేళ్ల శ్రీనివాస్ గౌడ్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పలు వార్డుల్లో మిషన్ భగీరథ పనుల లోపాలను ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని 5-6 వార్డుల్లోని మిషన్ భగీరథ పనులను నాణ్యత లేకుండా అస్తవ్యస్తంగా చేపట్టడం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షలాది రూపాయలు నిధులు వెచ్చించి పైప్లైన్లు వేసి నల్లాలు బిగించినప్పటికీ నాణ్యత లోపించడంతో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల మంచినీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. ఓవైపు ఉన్నతాధికారులు మిషన్ భగీరథ నీరు మాత్రమే తాగమని చెబుతున్నప్పటికీ మరోవైపు అస్తవ్యస్త నల్ల కనెక్షన్లతో ప్రజలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ పనులపై వెంటనే విచారణ చేపట్టి తమ ఇబ్బందులను తీర్చడంతో పాటు సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలతో పాటు ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కొన్ని ప్యాచెస్ అక్కడక్కడ వేస్తున్నారు. అలాంటి ప్యాచెస్లు అసలు మొత్తానికి నాణ్యత లేకుండా నడుస్తున్నాయి వర్కులు. ప్లస్ ఈ వేసిన వర్కులలో మొత్తం రాళ్ళు, ఉసుకే, కంకర మళ్ళీ యథావిధిగా ఎప్పటిదిగా తేలుతుంది. వారు పై అధికారులు వచ్చి వాళ్ళు వస్తానని చెప్తానంటారు, కానీ ఎవరు కూడా వచ్చి ఈ పనిని పర్యవేక్షిస్తలేరు, చూస్తలేరు. ప్లస్ మేము ఈ చేసే వర్కర్లను అడిగితే మా పై అధికారులు వస్తానంటున్నారు, ఇంతవరకు ఎవరు కూడా రాలేరు. ఈ నాణ్యత లేని వర్కులు ఎందుకు చేస్తున్నారు? అసలు ఇది ఇష్టారాజ్యంగా వర్క్ నడుస్తుంది, ఎవరు కూడా పట్టించుకుంటలేరు దీన్ని. ఇది అధికారులు వచ్చి ఒకసారి ఈ వర్క్ను చూసి మంచి నాణ్యతగా చేయవలసిందిగా రుద్రంగి గ్రామానికి, గ్రామ ప్రజల తరఫున మేము కోరుతున్నాము.
కోనరాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో రెండో విడత వ్యాక్సినేషన్ పై ఆశా కార్యకర్తలతో సమావేశం. కోనరాపేట మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఆశా కార్యకర్తలతో కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆశా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వ్యక్తుల జాబితాతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న వారి వివరాలు పూర్తి స్థాయిలో సేకరించాలని, అదేవిధంగా వేసవికాలం ప్రారంభమైన దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్షయవ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి సరైన వైద్యం అందేలా సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి మోహన్కృష్ణతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బాలచందర్, సీనియర్ క్షయ నివారణ పర్యవేక్షకులు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు వారి యొక్క శాసనసభ్యత్వానికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గెలిచిన తర్వాత 1 సంవత్సరం నుంచి ప్రజాక్షేత్రంలో లేకపోవడం, అభివృద్ధి పూర్తి స్థాయిలో వెనకబడిపోయే తరుణంలో 1 సంవత్సరం నుంచి తాను ప్రజాక్షేత్రంలో లేకపోవడం సరైన విషయం కాదని తెలియజేశారు. వెంటనే తాను వచ్చి ప్రజాక్షేత్రంలో కలిసి ప్రాంత అభివృద్ధి కొరకు పూనుకోవాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ముప్పిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మధ్య ఉంటూ వెంటనే రాజీనామా చేసి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ఒక వారధిగా ఇప్పటికైనా నిలవాలని మేము వేములవాడ నియోజకవర్గ ప్రజల తరఫున కోరుతున్నాం. వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ రమేష్ చెన్నమనేని గారు వారి యొక్క శాసనసభ్యత్వానికి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గెలిచిన తర్వాత 1 సంవత్సరం నుంచి ప్రజాక్షేత్రంలో లేకపోవడం, ప్రజా సమస్యలు ఎర్మనీలో ఉంటూ ఈ వేములవాడ నియోజకవర్గాన్ని వెనుకబాటు గురయ్యేటువంటి ప్రయత్నం చేయడం అయితే సరైనది కాదు అని చెప్పేసి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. కనుక వెంటనే తను వచ్చి ఇక్కడ ప్రజాక్షేత్రంలో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పూనుకోవాలి, లేని పక్షంలో రాజీనామా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు సదరన్ శిబిరం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాల శిబిరం నందు జిల్లాలోని వివిధ మండలాల నుండి 47 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగులకు సదరం నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎం మురళీధర్రావు, ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ పి రఘు, వి అనిల్ కుమార్, బి రజని, బి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాదిగల వర్గీకరణ సాధనకు పోరాటం ఉధృతం చేయాలని ఇల్లంతకుంట ఎంఆర్పిఎస్ నేతలు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మంగళవారం రోజున జరిగిన ఎంఆర్పిఎస్ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఖానాపురం లక్ష్మణ, రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం మన నేతలు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని, దీనికోసం ప్రాణాలర్పించిన కార్యకర్తలకు నేతలకు నివాళి అర్పిస్తున్నామని అన్నారు. భారీ ప్రాణ త్యాగాలు వృధా కావని, మాదిగ మరియు ఉపకులాల కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. ఇల్లంతకుంట మండల పరిధిలోని మాదిగలందరూ ఏకమై గ్రామస్థాయిలో ఎంఆర్పిఎస్ పూర్తిగా నిర్మాణం చేసి మండల గ్రామ కమిటీలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీరితో పాటు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్, గుండేటి రాజు, మేకల లక్ష్మణ్, తడకలపల్లి భూమయ్య, పశువుల వెంకట్ శంకర్, వాసపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి 1990 ఏర్పడ్డ ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి నేటికి 26 సంవత్సరాల్లో అడుగెడుతూ అనేకమైన ఉద్యమాలు చేస్తూ ఇక్కడ బాటలో నడవాలి కాబట్టి ఇక్కడున్న యూత్ పిల్లల చూతను ఖచ్చితంగా మీరు మనసు పెట్టి ఆలోచించి గౌరవశ్రీ మందకృష్ణమాదే నాయకత్వంలో మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం. స్వయం సహాయక గ్రూపుల ద్వారా మహిళల అభివృద్ధికి బ్యాంకులు కృషి చేస్తున్నాయని గంభీరావుపేట ఎంపీపీ వంక కరుణ సురేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ద్వారా మండలంలోని 8 మహిళా సంఘాలకు మంజూరైన 60 లక్షల రుణాలను మంగళవారం రోజున మండల పరిషత్ అధ్యక్షురాలు కరుణ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రుణాలు తీసుకున్న మహిళా గ్రూప్ సభ్యుల డబ్బులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఆర్థిక స్వావలంబనకు వాటిని వినియోగించుకోవాలన్నారు. అంతేకాకుండా సకాలంలో రుణాలు తిరిగి చెల్లించడంలో ఎలాంటి జాప్యం వహించరాదని సూచించారు. గ్రూప్ సభ్యులు తమ సమస్యలు గ్రూప్ లీడర్ల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్హెచ్ శ్రీనివాస్ రెడ్డి, అకౌంటెంట్ అనిల్ కుమార్, ఆర్ బ్యాంక్ మేనేజర్ సురేందర్ రెడ్డి, బాబు, వాణి, నవీన, సురేందర్, ముత్యం గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందు ఎప్పుడైతే మీరు ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చినా 2 రోజుల్లో మీరు ఈ రోజు ఇచ్చి 2-3 రోజుల్లో
వాళ్ళు అన్ని కరెక్ట్ కండి మీ ఏపీ గారు కనుక సద్వినియోగం చేసుకుని మీరు మీ కుటుంబ పరంగా మిగతా అవసరాలను తీర్చుకుని మీరు ఉపయోగపడ మీరు బాగుపడండి అదేవిధంగా బ్యాంకుని మీ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడానికి కోరుకుంటూ సీనియారిటీ ఎక్కడికి వెళ్ళదు మీది సీనియారిటీ అదే ఉంటుందండి తర్వాత మీకు వచ్చే పావులా వడ్డీని ఎవరు ఆపలేరంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ మీకు మనం ఈ కార్యక్రమం ఏంటంటే వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని వేరే ఇబ్బందికి గురి కావడం ఇక్కడ మీకు మంచి మహిళా భవనం కూడా కట్టించడం రానున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తుందని రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో రానున్న మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు దీనికోసం రాజన్న ఆలయం సిబ్బందితో పాటు రెవెన్యూ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు కాగా మంగళవారం రోజున జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్థానిక డిఎస్పీ చంద్రకాంత్ సిఐ వెంకటేష్తో కలిసి పరిశీలించారు పార్కింగ్ స్థలాలు క్యూ లైన్లు తిప్పాపూర్ బస్టాండ్తో పాటు బైపాస్ రోడ్లను ఆయన పరిశీలించారు లక్షలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా వారి భద్రత కోసం పోలీస్ సిబ్బందిని విస్తృతంగా వినియోగిస్తున్నామని అంతేకాకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రోగ్రామ్ ఈ మంత్ 11th ఉంది సో దానికోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాం ట్రాఫిక్ కొన్ని రోడ్స్ వన్ వే చేసాము కొన్ని ట్రాఫిక్ పాయింట్స్ ఇప్పుడు మనము చెక్ చేస్తున్నాం పార్కింగ్ ప్లేసెస్ కూడా మనము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంది దాని లైన్స్ కూడా మనము ప్రత్యేకంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూ లైన్స్ పెట్టి మినిమం టైంలో దర్శనం వచ్చేలాగా మనం చూస్తున్నాము అలానే హెలిప్యాడ్ కూడా ఉంది ఆ హెలిప్యాడ్లో కూడా విఐపీ మూమెంట్స్ కానీ లేదంటే రిక్రియేషన్ పర్పస్ కూడా లాస్ట్ టైము ఎలా పెట్టారో అలా పెట్టుంటే దానికి కూడా మనము అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం ప్రత్యేకంగా 2-వీలర్ పార్కింగ్ 4-వీలర్ పార్కింగ్ విఐపీ పార్కింగ్ దాన్ని కూడా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం అలానే టెంపుల్ ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం